హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో అనేక రెస్టారెంట్స్లో ఆహార కల్తీ అనేది బాగా జరుగుతుందని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ క్వాలిటీ అనే అసలు మాటే లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. వాళ్ళు నాసి రకము చికెన్ని, ఓల్డ్ స్టాక్ చికెన్ని వాడుతున్నారు. బిర్యానీలో ఓల్డ్ స్టాక్ చికెన్ని వాడుతున్నారు. తర్వాత ఎక్స్పైరీ డేట్ అయిపోయిన స్పైసెస్ ఆ పదార్థాలు యూజ్ చేస్తున్నారు. దాని మీద లేబుల్స్ కూడా లేవు. కనీసం కిచెన్ చూస్తే చాలా అధ్వానంగా ఉంది. శానిటరీ ఏమాత్రం ఆ కండిషన్స్ అనేవి చాలా భయంకరంగా ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. ఇది ఇంతకుముందు చిన్న రెస్టారెంట్స్లో ఇలా ఉండేవి, ఇప్పుడు అవి పెద్దవి అనమాట. కృతంగా నుంచి కేఎఫ్సి వరకు మీరు బావర్చి బహార్ ఏది తీసుకున్నా సరే అన్నిట్లో ఇదే పరిస్థితి ఉంది. చికెన్ చాలా ఓల్డ్ స్టాక్ ఉంటుంది. అందులో యూజ్ చేసే మసాలా దినుసులు, ఆ స్పైసెస్ కూడా సెకండ్ క్వాలిటీ అనమాట. డేట్ ఎక్స్పైరీ అయిపోయినా కూడా యూజ్ చేస్తున్నారు. కాబట్టి శాంపిల్స్ని ల్యాబ్కి పంపించాము. అవి వచ్చిన తర్వాత వీటి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ మధ్య వాళ్ళు రైడ్స్ కూడా బాగానే చేస్తున్నారు. కాబట్టి తరచుగా బయట బిర్యానీ తినేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. హోటల్ ఫుడ్ బయట తినటం మానేసి ఇంట్లోనే వాళ్ళు చక్కగా ఇంటి భోజనమే అలవాటు చేసుకోండి. హోమ్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.